వృత్తి ధర్మాన్ని విస్మరించి ఆర్భాటాల కోసం అడ్డదారులు తొక్కితే అది తాత్కాలికం మాత్రమే. చివరకు చట్టం ముందు తలదించుకోవాల్సిందే. జర్నలిస్టుల ముసుగులో అడ్డదారులు తొక్కిన ముగ్గురు ఇప్పుడు జైలు ఊసులు లెక్కిస్తున్నారు. పాత్రికేయ వృత్తిలో ఉన్న ఆ ముగ్గురు చట్టాన్ని గౌరవిస్తూ సమాజానికి మంచి చేయాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. ధనార్జలి లక్ష్యంగా ముందడుగు వేశారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం నుంచి అక్రమంగా పశ్చిమ గోదావరి జిల్లాకు మద్యం తరలిస్తున్న వారి నుంచి భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేశారు. అక్రమ మద్యందారులు నుంచి 20,000 రూపాయలతో పాటు మద్యం బాటిళ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ కే నారాయణ నాయక్ ఆదేశాల మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జిల్లా అదనపు ఎస్పీ కరీముల్లా షరీఫ్ ఆధ్వర్యంలో కామవరపు కోటలో మద్యం మాఫియాను అరెస్ట్ చేసి సుమారు 9 లక్షల రూపాయల విలువైన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సమాచారంతో మద్యం మాఫియాను బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఏలూరుకు చెందిన 99 టీవీ బురుగు భాగ్యరాజు, 4 టీవీ అత్యం విశ్వనాథన్, 6 టీవీ దేవరపు విజయ్ కుమార్ లపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నిన్న మధ్యాహ్నం జిల్లా ఎస్పీ గారు నారాయణ నాయక్ సార్ గారు కాబట్టి సమాచారం మేరకు ఎస్సీబీ టీము అదేవిధంగా కడికలపూడి ఎస్ఐ ఈ ఏరియాలో చెక్ చేస్తున్నప్పుడు అజయ్ కుమార్ అనే అబ్బాయి దగ్గర మోటార్ సైకిల్ మీద కొన్ని తెలంగాణ మద్యం బాటిల్స్ తీసుకుని వస్తుండగా పట్టుకోవడం జరిగింది. అతన్ని విచారించగా దుర్గారావు అనే వ్యక్తితో పాటు ఇతను తెలంగాణ మద్యాన్ని సామాజిక హోటల్లో దాచిపెట్టాయని చెప్పాడు. అక్కడి నుంచి ఎస్ఐ గారు అండ్ టీం వెళ్ళి చూస్తే 1,600 బాటిల్స్ 11 ఫుల్ బాటిల్స్ ఇక్కడ దొరకడం జరిగింది. తర్వాత వీళ్ళిద్దరిని విచారిస్తే సాయి దత్తు అనే వ్యక్తి కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తి, అతను తెలంగాణ నుంచి మద్యం తీసుకొచ్చి పశ్చిమగోదావరి డిస్టిక్లో 4-5 చోట్ల అంటే కడికలపూడి, జీలకర్రగూడెం, టీ నరసాపురం, తాడేపల్లిగూడెం, లింగపాలెం ప్రాంతాల్లో కొంతమందికి సరఫరా చేస్తున్నట్టు అతను ఒక టీంని ఏర్పాటు చేసుకుని ఒక టీం లాగా క్యాండిడేట్స్ని ఏర్పాటు చేసుకుని ఒక AP-16 CY-1235 కార్లో ముందు వస్తూ వెనకాల అశోక లైలాండ్ AP-37 TF-2447 తీసుకెళ్ళి